అటు పాడేరు నుంచి విశాఖపట్నం వరకు రమ్మనండి. ఈ రోడ్ల మీద కనిపిస్తున్నటువంటి సంస్థలన్నీ ఎవరి చేతిలోకి వెళ్ళాయి? యాసులన్నీ వారి చేతిలోకి ఎలా వెళ్ళాయి? అయితే వెళ్ళినటువంటి వాళ్ళు అన్యాయంగా అక్రమంగా వచ్చారని, రాజ్యాంగబద్ధంగా కాకుండా వచ్చారని నేను అన్నా. పాలకులు గ్రహించాలి, అది రాజ్యాంగబద్ధమే అయినా ఇలాంటి అసమానతలుంటే అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు ఇక్కడున్నటువంటి భూములన్నీ, ఆస్తులన్నింటినీ, ఆపర్చునిటీస్ అన్నింటినీ, ఆ సంస్థలన్నింటినీ చేజిక్కించుకుంటారు. అందుకే మీరు బయలుదేరండి, శ్రీకాకుళం బయలుదేరి చెప్పుర వరకు వెళ్ళండి, రోడ్ సైడ్ అక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి సంస్థలు ఎవరో చూడండి. ఇకపోతే ఇంకొక హృదయ విదారకమైనటువంటి విషయం ఏంటంటే, స్వాతంత్రం రాకముందు ఇప్పుడు ఆ పెద్ద ఆస్తి ఉన్నటువంటి, బిల్డింగ్ ఉన్నటువంటి, పరిశ్రమ ఉన్నటువంటి భూమి ఎవరిదైతే, ఆ భూమి ఓనరు ఈనాడు అక్కడ గేట్ కీపర్ అయినాడు. ఆ మురికిని అనుభవించేటువంటి అతి సాధారణమైన బితుకు బితుకు బతుకులు బతుకుతున్నాడు. దేనివల్లంటిది, ఒక ప్రాంతం బాగా నెగ్లెక్ట్ అయిపోవడం వల్ల కైవసం అయిపోయింది, ఇదంతా కొద్ది మంది చేతుల్లోకి వెళ్ళిపోయింది, అభివృద్ధి చెందిన ప్రాంతాల వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. అందుకోసం ఎప్పుడైనా ప్రభుత్వాలు అనేవి ఏం చేయాలి, దీన్ని ఇంతటి అసమానతలు ఉండకూడదు, ఇంత తేడాలు ప్రాంతాల మధ్యన ఉండకూడదు. బ్యాలెన్స్ చేయకపోతే ఒక ప్రాంతం వాళ్ళు బీదవాళ్ళు అయిపోతారు, వాళ్ళ ఆస్తులన్నీ పోతాయి. ఈ ఆస్తులన్నీ ఒక అభివృద్ధి చెందిన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఎందుకంటే మొత్తం అన్నీ వాళ్ళు సంపాదించగలరు, ఇన్సెంటివ్స్ సంపాదించగలుస్తారు, ఇన్స్టిట్యూషన్ ఫైనాన్స్ సంపాదించగలుస్తారు, టెక్నాలజీని ప్రపంచం తెచ్చుకుంటారు, సాధించుకుంటారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈ ప్రాంతంలో, ఈ 6-7 జిల్లాల్లో ఇదే జరిగింది. అందుకోసమే మా గుండెలు, మా ప్రాంతపు వాసుల గుండెలు మండుతూ ఉంటాయి. మా ప్రాంతపు వాసుల తల ఆవేదన ఎవరికి చెప్పలేంది. ఎవరు సరిదిద్దాలి దీనికంటే? నేను సంస్థలు పెట్టినటువంటి వాళ్ళని నేను నిందించడం లేదు. వాళ్ళు ఏమి రాజ్యాంగ విరుద్ధంగా వచ్చారని కూడా అన్నాం. ఎలా వచ్చారు అని అంటే, ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందిపోవడం వల్ల, అవకాశాలు అందిపుచ్చుకోవడం వల్ల వచ్చారు. ఇదే రాయలసీమ ప్రాంతంలో ఇదే కనిపిస్తుంది, ఇప్పుడు ఈ 6-7 జిల్లాల్లో కూడా ఇదే కనిపిస్తుంది. పాలకులు దీన్ని రెక్టిఫై చేయాలి. అందుకే మన కాన్స్టిట్యూషన్లో కూడా ఆదేశక సూత్రాలు అన్న దగ్గర చెప్పారు, ఇవి ఒక రాష్ట్రానికి లభించినటువంటి, అంటే ఒక రాజ్యానికి లభించిన, ఒక దేశానికి లభించిన, ఒక రాష్ట్రానికి లభించిన వనరులు, సంపద అన్ని ప్రాంతాలకి సర్దుబాటు జరుగుతూ ఉండాలి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆనాడు రాసినటువంటి మేధావులు అప్పుడే గుర్తించారు. ఇవి ఇతర దేశాల్లో జరిగినటువంటి సంఘటనలు చూసుకొని చేశారు. ఈనాడు కూడా స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మరి చేస్తున్న వాళ్ళు తెలియ చేస్తున్నారని అన్న నేను, తెలిసే చేస్తున్నారు. వీళ్ళు ఇంకా ఈ ప్రాంతాల్లో దోచుకోవాలన్నటువంటి ప్రయత్నమే ఇది తప్ప ఇంకోటి కాదు. ఇన్నాళ్ళు జరిగిపోయింది, కనీసం ఇప్పుడైనా మా లాంటి వాళ్ళని గొంతెత్తునప్పుడైనా ఇది ధర్మం, వాళ్ళ కోరిక ధర్మం, వాళ్ళ ఆవేదన ధర్మం, వాళ్ళ గేవ కేక ధర్మం అని గౌరవించాలి కదా. గౌరవించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే పని చేస్తున్నారు రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు అన్నిటికీ విజ్ఞప్తి చేస్తే ఈ ధర్మం ఆ మీరు ఇలా చేయడం. నేను అడుగుతున్నాను, ఇప్పుడు సమాధానం చెప్పానండి. ఎంతమంది నేను మళ్ళీ కౌంటర్ మాట్లాడుతుంటారు, నా జాగీరా ఇదే అదే అని తిడుతుంటారు, తిట్టని తప్పేం లేదు. కేంద్ర ప్రభుత్వం రీఆర్గనైజేషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 6 కింద ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ చట్టమే కదా మన రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసింది. కొత్త రాజధానికి ఆ చట్టమే ఒక కమిటీని సూచించింది. ఆ కమిటీ సిఫార్సుల్ని చేయమంది, కమిటీ సిఫార్సులు మీకు ఇచ్చింది. కమిటీ సిఫార్సుల్లో విశాఖపట్నం వాళ్ళు సూచించారు కదా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టుకోండి అని చెప్పి సూచించింది. మరి మీరు మీ క్యాబినెట్లో ఉండే సహచరుల్ని, మీ పార్టీలో ఉండే ఎంపీలతోటి కమిటీ వేయొచ్చు దానికి? దీనికి సమాధానం చంద్రబాబు గారు ఎందుకు చెప్పలేదు? ఇన్నిసార్లు నేను ఒక సీనియర్ మినిస్టర్గా అడుగుతుంటే చెప్పమనండి, ఏ కారణం చేత మీరు వేశారు? రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సెక్షన్ 6 ప్రకారం వచ్చినటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ప్యారలల్గా ఇంకో కమిటీని వేసి, ఆ కమిటీ ఎవరు పోని? నీ పార్టీ వాళ్ళు కదా, నీకు వ్యతిరేకంగా నీ అభిప్రాయాలకి భిన్నంగా ఒక రిపోర్ట్ రాయగలరు వాళ్ళు, చిన్నవాళ్ళని నేను అన్నాను. వాళ్ళు కించపరిచే మాట కూడా అన్నాను. నిష్పక్షపాతంగా ఉండే అవకాశం లేని వాళ్ళు కదా వాళ్ళు. అంటే అప్పటికే మీరు డ్రాఫ్ట్ తయారు చేశారు,
మీకు అలాంటి అభిప్రాయం ఉంటే సెక్షన్ 6ని మార్పించే పని మీరు కేంద్రంలో చట్టంలో చేయించాలి తప్ప మీరు నేరుగా ఇంకో కమిటీ వేయొచ్చా? వేశారంటే ఆ వేటకే మీరు పొల్యూట్ అయిపోయినారు, మళ్ళీ ఇది గ్రాప్ చేయాలన్నటువంటి అభిప్రాయానికి వచ్చారు. అందుకే నేను చెప్తున్నాను, క్యాపిటల్ అనేది ఎప్పుడైనా ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మహానగరాలుగా పెరిగినటువంటి క్యాపిటల్స్ మీరు చూస్తే అక్కడ చెన్నై కానీ, ఇక్కడ కలకత్తా కానీ, ఇక్కడ హైదరాబాద్ కానీ, ఇంకొక పట్టణం బెంగళూరు కానీ, అవి ఎలా ఉంటాయంటే కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్తో ఉంటాయి. దేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళు, ఆ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు హాయిగా స్వేచ్ఛగా నివసించగలిసినటువంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి. అది విశాఖపట్నంకు మాత్రమే ఉంది మన మిగిలినటువంటి రాష్ట్రంలో, ఇంకో ప్రాంతం లేదు. మిగతా వాళ్ళకి యాక్సెప్టబుల్ కాదు అది. ఎందుకంటే ఇక్కడ అన్ని మతాలు ఉంటాయి. ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు, జైన్లు ఉంటారు, పారసీకులు ఉంటారు, అందరు అన్ని రకాలు ఉంటారు. 29 రాష్ట్రాల ప్రజలందరూ కూడా అక్కడే ఉంటారు. అనేక రాష్ట్రాల వీళ్ళు ఉంటారు, ప్రజలు ఉంటారు, అన్ని భాషలు మాట్లాడిన వాళ్ళు ఉంటారు. ఇది నాది, ఇక్కడ గుత్తాధిపత్యం అనే అంశం రాదు. అందుకోసం విశాఖపట్నాన్ని రాష్ట్ర ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు. మీరు దానికి ఏం చెప్తారు? చిన్న చిన్న పిల్లలకు చెప్పినట్టు మజ్జిన ఉంటుందని విజయవాడలో సెలెక్ట్ చేస్తారు. మరి ఇప్పుడు కలకత్తా ఆ రాష్ట్రానికి మజ్జిన ఉందా చెప్పండి? చెన్నై ఆ రాష్ట్రానికి మజ్జిన ఉందా? హైదరాబాదు ఆ రాష్ట్రానికి మజ్జిన ఉందా? ఏ నగరాలు అలా లేవు, ఉండవలగా. యాక్సెప్టబుల్ కల్చర్ ఉండాలి. మీరు దాన్ని ఏం చేశారు? అది లేకపోగా విజయవాడకి అది లేదు, మీ అమరావతికి అది లేదు. లేదు సరే కదా, ఇతరుల్ని రానివ్వనటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించారు అక్కడ. క్యాపిటల్ కోసం కొంత భూమి, క్యాపిటల్ బోర్డర్స్ అన్నీ మీకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు కొన్నారు, రికార్డ్స్ చెప్తున్నాయి. అసెంబ్లీలో మా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరెవరు కొన్నారు, వాళ్ళు ఎవరు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన తేటతెల్లం చేశాడు. ఇదేమి పబ్లిక్గా జరిగినటువంటి డిబేట్లో చెప్పాడు, కాదని మీరు చెప్పలేకపోతున్నారు. అంటే ఏంటి, ఇక ముందు కూడా ఈ రాష్ట్రంలో నివసించిన ఏ కుటుంబం కూడా ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి అక్కడ ఉండదు. ఈ కొద్దిమంది చేతుల్లో ఉండేటువంటి రాజధానిని బతిమాలుకోవాలి. మీకు ఇష్టమైతే ఉండమంటారు, ఈ ప్రాంతం వాళ్ళు వద్దంటారు, ఈ కులం వాళ్ళు వద్దంటారు, మీకు ఇల్లు ఇవ్వమంటారు, మీరు వ్యాపారం చేయలేదు ఇంకా వీలు లేదంటారు, ఇంకా వీలైతే కొన్ని సంవత్సరాలతో ఇది ఒగ్గేసి మీరు పోయిండని చెప్తారు. ఇదే కదా యాక్సెప్టబిలిటీ లేనటువంటి ప్రాంతంలో మీరు పెడితే వచ్చినటువంటి ప్రమాదం ఇది. ఇది హైదరాబాద్కి లేదు, చెన్నైకి లేదు, ఏ నగరాలకి అది ఉండదు. మరి కొత్త నగరం ఈ 2022లో మీరు అలాంటి వాతావరణం ఉండే ఒక నగరాన్ని తేవాలని, ఇతరులకు ఎవరికి చోటు లేనటువంటి నగరాన్ని తేవాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఎలాగ హర్షించగలం? తెలిసినటువంటి ఎవడైనా హర్షించగలడు. అందుకే ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఇచ్చిన దేంట్లో ఏమీ లేకుండా ఏం చేయలేదు. అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ని సజెస్ట్ చేస్తాం. ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడ ఉండాలని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం ఉండాలని, కోర్టు మన జుడిషియల్ క్యాపిటల్ అంతా కర్నూలులో ఉండాలని, ఈవెల్ట్ది కాదు. అది శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నటువంటిదే కర్నూలు. ఈ రాజధాని గడిగడికి కొంతమంది చెప్తుంటారు, అలాగే గడిగడికి మార్చడానికి వీలేదన్న, గడిగడికి మారలేదా? మన దగ్గర చెన్నై నుంచి మనం కర్నూలుకు రాలేదా? కర్నూలు నుంచి మనం హైదరాబాద్ వెళ్ళలేదా? హైదరాబాద్ నుంచి అమరావతికి రాలేదా? అమరావతి నుంచి విశాఖకి వస్తాం. అందుకోసం అది వాళ్ళకి కబుర్లు చెప్పి మళ్ళీ మా దీంతో మా కళ్ళు పుడిచే పని చేయకండి దయచేసి, కరెక్ట్ కాదు. ఎందుకు మీకు ఏమిటి విశాఖపట్నం అబ్జెక్షన్ చెప్పండి, మీరు చెప్పండి. కాకపోతే అమరావతి కావాలని అడిగారు పోనీ అర్థం ఉంది, విశాఖపట్నం వద్దని మా ప్రాంతానికి వచ్చి చెప్తారా మీరు? తెలుగుదేశం వాళ్ళు విశాఖపట్నం వద్దు అని చెప్తే చెప్పండి చంద్రబాబు గారు, మీరు చెప్పండి అలా వద్దని. ఇక్కడ సెంటిమెంట్ లేదని మీరు చెప్తారు లేదా? మీరు అమరావతి పెట్టారు సెంటిమెంట్ ఉందా? మీ అబ్బాయి అక్కడ పోటీ చేయించారు, నేనేం తక్కువ చేయను మీ అబ్బాయిని. మీరు అమరావతినే క్యాపిటల్ చేసి అక్కడ బ్రహ్మాండంగా మీరు అభివృద్ధి చేసి మహానగరాన్ని నిర్మిస్తామని చెప్పారు కదా, మీ అబ్బాయి అక్కడ గెలిచాడా? అందుకోసం అలాంటివన్నీ చెప్పకండి, యాక్సెప్టెన్స్ ఉందా లేదా అని. మన రాజ్యాంగం ఏం చెప్తుంది, మన ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, హైదరాబాద్లో జరిగినటువంటి ఇదేంటి,
మన రాజ్యాంగ నిర్మాతలు చెప్తున్నటువంటి సందేశం ఏంటి? ఈ ప్రాంతాల తాలూకా ఆవేదనని ఆ గుండె ఘోషని ఎలా చల్లార్చాలి అనేది చూడాలి. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తారు, ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు, రోజు రాతలు రాస్తుంటారు, మాట్లాడడం మాట్లాడితే మమ్మల్ని నిందించే పని చేస్తారు, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట తాటి మాట అదా ఇదని అంటారు. ఏం మా ఆవేదన చెప్పుకునే అవకాశం కూడా లేదా? నార్త్ కోస్ట్లో అసలు అభివృద్ధి చేయలేదట వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు వచ్చిందండి? ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది. మీరు ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం 1995లో మీరు అయినారు, ఎప్పుడు ఇది 22 తర్వాత అభివృద్ధి చెందలేదని మీరు చెప్తుంటే ఎవరు రెస్పాన్సిబుల్? దానికి జగన్మోహన్ రెడ్డి రెస్పాన్సిబుల్? నిజంగా అభివృద్ధి చెందలేదు ఇది అని మీరంటే జగన్మోహన్ రెడ్డి దానికి బాధ్యుడా? 3 సంవత్సరాల క్రితం వచ్చి 2 సంవత్సరాలు కరోనాతో స్తంభించిపోయినటువంటి ముఖ్యమంత్రి బాధ్యుడు అవుతాడా? ఏమి ఏమి ధర్మం అండి ఇది? ఏం మాటలండి ఇవి? విజ్ఞత కలిగిన మాటలేనా ఇవి? ఈ వచ్చిన 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయినా ఆదాయం లేకపోయినా ఇక్కడ చేసినటువంటి పనులు చూడండి. అన్ని జిల్లాలకు అసలు 3 జిల్లాలని 6 జిల్లాలుగా చేయడం జరిగింది. జిల్లాలు అనేది కూడా ఒక అభివృద్ధిలో ఒక అంశం. పరిపాలన అనేది సౌలభ్యం కలిగించినటువంటి నిర్ణయం తీసుకొని అమలు చేశాడు. 1. 2, అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉండాలని, ప్రభుత్వ పరంగా ఉండాలని, మీలాగ కాదు, మీ తాబేదారులకు ఇవ్వడం కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలని, ఆల్ ఐటీడిఎస్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి శాంక్షన్ ఇచ్చాం, మెడికల్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం. ఇన్ని సంవత్సరాలు ఉన్నా మీరు కనీసం ఉద్దానం లాంటి ప్రాంతంలో మంచినీరు సౌకర్యం ఇవ్వలేకపోయినారు మీరు. ఈవేళ ఈ ఈ నార్త్ కోస్టల్ జిల్లాల సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి చేయలేదని మీరు చెప్తున్నారు. ఈవేళ 700 కోట్ల రూపాయలు ఇచ్చి నీరు రేపమాపో అన్నిళ్ళకి ఊరందరికి ఇచ్చి, ఎందుకంటే ఆ కిడ్నీ డిసీజ్కి కారణం అయినటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటరే కారణం కనుక సర్ఫేస్ వాటర్ దీనికి తేవాలని ముఖ్యమంత్రి గారు గట్టిగా నమ్మి పట్టుదలగా అది శాంక్షన్ ఇచ్చి ఈవేళ రేపమాపో సుచాన్ చేసి అన్నిళ్ళకి వంశధార నీరుని తీసుకెళ్లేటువంటి పని చేస్తే మీరు జగన్మోహన్ రెడ్డి చేయలేదని చెప్తారు. గగ్గోలు పెట్టినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో ఈ రోగులు, కిడ్నీ రోగులకి రోజు వార్తలు వచ్చేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సొల్యూషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వస్తున్నాయా? డయాలసిస్ సెంటర్లు పెట్టి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని 50 కోట్లు పెట్టి కట్టి వారందరికీ డబ్బు ఇచ్చి వైద్యం చేయించి మెడిసిన్స్ ఇచ్చి చూపించండి ఎక్కడ ఒక వార్త వస్తుందా? వైద్యులు రోగులు ఉన్నారు, ఆవేదన ఉందా? కొంత ఆవేదనకు ఉపశమనం కలిగించే పని అతను చేశాడు. మీరు చేశారా? ఇన్ని సంవత్సరాలు ఉండి ఎందుకు చేయలేకపోయినారు? ఇంత అనుభవగిడు కదా మీరు, మీకు ప్రేమ ఎక్కడుందండి? ఐఐటి ఇచ్చాను, ఐఐఎం ఇచ్చాను, ఇది మెడికల్ ఇది యూనివర్సిటీ పెట్టాను. నువ్వు పెట్టడం ఏంటండి? మా ప్రాంతానికి రావాల్సిన సంస్థలు ఇవ్వలేదు నువ్వు. 23 కంపెన్సేట్ చేయడానికి ఇచ్చినటువంటి సంస్థలు మాకు ఎన్ని రావాలి? శ్రీకాకుళంకి 2 రావాలి, విజయనగరంకి 2 రావాలి, విశాఖకు 3 రావాలి, 8, 9 రావాల్సినటువంటి సంస్థలు నువ్వు చెప్తున్నావు, 3, 4 చెప్తున్నావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంస్థలు నువ్వు ఇచ్చేదేంటి? నువ్వు పెట్టకే కదా మాకు శ్రీకాకుళంకి నోట్లో మట్టి కొట్టారు మీరు. అదే కదా నేను అసెంబ్లీలో మిమ్మల్ని ప్రశ్నించింది. 23 సంస్థలు వచ్చిన రోజు కూడా 13 జిల్లాల్లో శ్రీకాకుళంలో ఒక సంస్థ లేదని చెప్తే మీరు జవాబు లేదే మీ సైడ్ నుంచి. ఇప్పుడు ఆ సంస్థలు వచ్చినానని మీరు బాజా కొడుతున్నారు. మేము ఇచ్చినాము, మీరు ఇచ్చేదేంటి సంస్థలు? ఈ ప్రాంతానికి కాంపెన్సేట్ రూపేణా రావాల్సినటువంటి 8, 9 రావాలి. ఆ 23, 8, 9 ఇక్కడికి రాలేదు. మాకు అన్యాయం చేశారు, అప్పుడు కూడా అన్యాయం చేశారు. మీరు ఇవ్వలేదు సరే కదా, అన్యాయం చేశారు. ఇక రోజుకు ఒక విషయం గురించి చెప్తున్నారు. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతం మా వల్ల నాశనం అయిపోయి మీ వచ్చింది ఎప్పుడండి? ఈ పార్టీ వచ్చింది జస్ట్ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు. మీ అందరికీ తెలుసు ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సరిగ్గా సమకూరలేదు, ఏ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అవకాశం లేకపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఎంత జరిగిందో చూడండి. ప్రతి గ్రామంలో ఒక పాఠశాల వచ్చింది, మార్పు వచ్చేసింది, కింద లెవెల్ ఉండే కరప్షన్ అంతా పూర్తిగా పోయింది. నేను మొత్తం కరప్షన్ పోయిందని అన్ను, కనీసం అల్పాదాయ వర్గాలైనటువంటి ప్రజలు తను దోపిడీ చేయబడుతున్నాను అని తెలిసినా కూడా నోరిప్పి చెప్పుకోలేనటువంటి ప్రతినిధి లేనటువంటి ప్రజలు, ఒకరి వద్ద తన ఆవేదనని వ్యక్తం చేయలేనటువంటి ప్రజలు, ఈవేళ ఎవరి దగ్గర వ్యక్తం చేయకుండానే ఆ కరప్షన్ అనేది పోయింది.
ఒక ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అందుకోవడానికి ఎవరి వద్ద మోకరిల్లాల్సినటువంటి అవసరం పోయింది, దండం పెట్టాల్సినటువంటి అవసరం పోయింది, వారికి బానిసలుగా ఉండాల్సినటువంటి అవసరం పోయింది, లంచాలు ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం పోయింది. ఈవేళ వాళ్ళందరూ ఆత్మాభిమానంతో ప్రయోజనం పొందే స్థితికి వచ్చిందా లేదా? ఒక 3 సంవత్సరాలన్నాయి కదా, ఇది మీరు గ్రేట్నెస్ ఒప్పుకోలేరా? జగన్మోహన్ రెడ్డి గ్రేట్నెస్ ఒప్పుకోలేరా? ఇది ఒక మార్పు కాదా సమాజంలో? మీరు ఎన్నికన్ని చెప్పాలనుకుంటారు? ఏంటి ఏంటి మీరు చెప్తారు? మీరు చెప్పడానికి వంశధారకి రాజశేఖర రెడ్డి గారు చేశారు, మీరేం చేశారు? ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశానికి మా జిల్లా కదా, పట్టుకోము కదా, మీకు ఎంత చేయాలి మీరు మీ జిల్లాకి? 100% సీట్లు గెలిపించి మీకు ఇచ్చినటువంటి జిల్లా, ఎప్పుడూ కాంగ్రెస్కి వ్యతిరేకంగాను కదే తెలుగుదేశానికి అనుకూలంగాను ఎప్పుడూ ఉండేటువంటి జిల్లా. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన 2004 స్టార్ట్ అయింది తప్ప అంతవరకు ఉంది. ఏం చేశారు మీరు? ఒక్క వంశధార ప్రాజెక్టు పూర్తి చేయగలిసారా? మీరు వదిలేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక అది శాంక్షన్ చేసి ఒరిస్సాతో వివాదం ఉన్నా కూడా సైడ్ వేయర్ తీసుకొని 1,000 కోట్లు శాంక్షన్ ఇచ్చి ఆ పనులన్నీ పూర్తి చేయాలి. మీరు వచ్చిన 5 సంవత్సరాలు ఉన్నావు కూడా పూర్తి చేయలేకపోయినారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేనే చేశానని నువ్వు చెప్తున్నావు, నువ్వు చెప్పడం ఏంటి? ఎవరు చేశారు అది? ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో మేము వచ్చిన తర్వాత ఒక ఫేవరబుల్ జడ్జిమెంట్ తెచ్చుకుంటే అది అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒరిస్సా వెళ్ళడం జరిగింది కదా, ఒరిస్సాలో ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది కదా, దానికోసమనే పోయి కలిసి వచ్చారు. ఎంత శ్రద్ధ లేకపోతే, మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? అది కూడా ఆలస్యం అవుతుందని మేమందరం రైతుల తరఫున ఈ జిల్లాలో అతన్ని అడిగితే గొట్ట బ్యారేజ్ వద్దే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని కన్స్ట్రక్ట్ చేసి 19 TMCని నింపి వచ్చే వేసవి నాటికి పంటకు నీరిద్దామన్నటువంటి దానికి ఆయన అంగీకరించి ఈవేళ శాంక్షన్ ఇచ్చి 180 కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చి రేపు మాపు టెండర్ పిలిచి ఒక సెంటర్స్ చేసి డిసెంబర్లో పని ప్రారంభిస్తాం కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి. ఆ లిఫ్ట్ 19 TMC మీదకి లిఫ్ట్ చేస్తుంది, 19 TMCతో 2,50,000 రవి చేసి చూపిస్తామని మీకు ఈ సందర్భం. ఇదంతా ఎప్పుడు? ఒక జస్ట్ ఈ 5 ఇయర్సే కదా, రేపు మరొక 2 సంవత్సరాలు పూర్తయితే 5 ఇయర్స్, 5 ఇయర్స్ టర్మ్లోనే ఈ జిల్లాగా జరిగిన వణగూరినటువంటి అడ్వాంటేజెస్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు విజయనగరం తీసుకుందాం. విజయనగరంకి ఏంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏంటి తక్కువ చేశారు మీరు చెప్పండి? గురుజాడప్పారావు గారి యూనివర్సిటీని చట్టం చేసింది ఈ ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. మెడికల్ కాలేజ్ కొత్త జిల్లాల్లో ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఏమిటి సంస్థలు రాలేదని మీరు ఎవరికి నమ్మించాలని చూస్తున్నారు? కరెక్ట్ కాదు మీ అభిప్రాయం, కరెక్ట్. అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మా ప్రాంతపు వాసుల చేయి పట్టుకుని ఆ ఏళ్లతో మా కల్పుడు చేయాలని మీరు చూస్తున్నారు? కరెక్ట్ కాదు. ఇది ఇలాంటి క్రికెట్, ఇలాంటి కుయ్యక్తులు తప్పిది. రాజ్యాంగం చెప్పినట్టు చేయండి. ఈ రాష్ట్రానికి వణగూరినటువంటి ఓనర్లన్నీ అందరికీ సమాన ప్రాతిపదికన వెళ్ళాలని ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైంది, రాజ్యాంగబద్ధమైనది, పార్లమెంట్ వేసిన కమిటీ రికమెండేషన్స్ది, మీరు అంగీకరించి తీరాలి. ఏవేవో చెప్తారు, అదేదో సాయిరెడ్డి భూములు తీసేసుకున్నాడని చెప్తారు. ఏమిటి అది? స్టడీ చేసి నేను రెవెన్యూ మినిస్టర్ నాకే వచ్చింది ఆ ఫైలు, నేను చూశాను. ఏమైంది అది? ఒక ప్రైవేటు వ్యక్తిది భూమి. ఫైనల్గా ఎవరైనా కోర్టే కదా, హైకోర్టు, హైకోర్టులో డివిజన్ బెంచు, సుప్రీంకోర్టు క్యూరేటివ్ పిటిషన్లో ప్రైవేట్ పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చింది. కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇంక రాబోతున్నాయి ప్రభుత్వం మీద. కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ వస్తాయని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఆస్తి ఇచ్చేయడం అయిపోయింది. మా స్థానే మీరే ఉన్నారు, ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా మా స్థానే ప్రభుత్వంలో ఉంటే ఏం చేస్తారు? ఏం చేయగలరు? అంతకంటే మించి ఏముంది చేయడానికి? ప్రైవేట్ భూములు వాళ్ళకి అప్ప చెప్పడం. ఆ తర్వాత ప్రభుత్వం రోల్ ఏముంటుంది? ఎవరో డెవలపర్ వస్తాడు, చేసుకుంటాడు, ఎవరైనా చేస్తే ఏదో ఒక డెవలపర్ చేస్తాడు. ఇందులో ప్రభుత్వం తప్పు కానీ, దోపిడీ కానీ ఏముంది దాంట్లో? అది కూడా క్యాబినెట్కి తీసుకెళ్ళి ఇచ్చాం. ఏమి దోపరికం, ఎవరు గోప్యంగానూ చేయలేరు. కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ వస్తాయని తెలిసిన తర్వాత ప్రభుత్వం ఆ విషయాన్ని క్యాబినెట్లో పెట్టి ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినట్టుగా అక్కడేం దోపిడీ జరిగిపోలేదు, ఇల్లీగల్ యాక్టివిటీ లేదు, ప్రభుత్వ భూమి ఎవరికి ఇచ్చేలేదు. ఇది అలాగే ఒక్కొక్కటి మీరు చూడండి. ఏ అంశం తీసుకున్నా గ్లోబల్ ప్రచారం అంటే ఏంటి? ఇవన్నీ అయిపోతే మేము వద్దని అనేస్తామా?
ఈ ప్రాంతం మాకు అక్కర్లేదు, విశాఖపట్నం క్యాపిటల్ అక్కర్. క్యాపిటల్ అనేది మాకు బతుకు పోరాటం. అందుకన్నా నేను 130 సంవత్సరాల ఆవేదన ఒక అవకాశం వచ్చిందని మేము భావిస్తున్నాం. ఇది ఇప్పుడు రాకపోతే మళ్ళీ ఈ ప్రాంత ప్రజల తలకు ఉద్యోగ విద్య ఉపాధి అవకాశాలు మరి రావు. మీ ఆస్తులు ఇంక ఉన్నవి కూడా కొట్టుకుపోతాయి. మీ అందరూ పాత్రికేయులుగా మీకు చెప్తున్నాను, చూడండి ఈ ప్రాంత పాస్తులన్నీ ఎవరెవరి చేతులకు వెళ్ళిపోయాయి, ఎక్కడ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయాయి చూడండి. కూలీలుగా మిగిలిపోయినటువంటి వాళ్ళు, ఒకప్పుడు భూమి యజమానులుగా ఉన్న వాళ్ళు ఇవాళ కూలీలుగా మిగిలిపోయినారు. ఎవరి దయారాక్షణలతో ఎదురు చూసినటువంటి స్థితి వచ్చేసింది. ఇది కొనసాగడానికి వీల్లేదు. దీనికోసం పోరాటం చేయాల్సింది, రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజల తాలూకా ప్రయోజనాలకు అడ్డొచ్చిన వాడు అందరూ కూడా ఈ ప్రాంత ద్రోహుల కిందనే మేము చిత్రిస్తాం. నాది జాగీరు కాదు, ఎవడ జాగీరు కాదు, మాది ఒక విశాలమైనటువంటి వాదన. ఈ వాదనకి ఎవడొచ్చినా సరే ఈ నార్త్ కోస్టల్ ప్రజల తాలూకా దీనికి ద్రోహుల కింద మేము భావిస్తాం. ఇక ప్రభుత్వ పరంగా అయితే అందుకే రాయలసీమకు కోర్టు ఇచ్చినాం. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్కి లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టాం. ఈ మోడలు ఇదేదో పెద్ద విచిత్రం అన్నట్టు చెప్తారు. ఓ జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్ అన్నాడని హేళనగా మాట్లాడారు. ఎక్కడున్న ఇక్కడేంటి, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంది కదా. ఆనాడు గాంధీజీ చెప్పాడండి, తర్వాత రాజ్యాంగ రచయిత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ చెప్పాడండి డిసెంట్రలైజేషనే మన అప్రోచ్ ఉండాలని. దానికి బదులుగా అనేక రాష్ట్రాల్లో సౌత్లోనో నార్త్లోనో వచ్చాయి ఇవన్నీ. అందుకోసం ఇదే కొత్త మోడల్ కాదు, విచిత్రాలు అంతకంటే లేవు. విచిత్రం అంతా ఏముందోనంటే ఒక ప్రాంతాన్ని మీ గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరికీ అవకాశాలు లేకుండా చేసేటువంటి ఒక క్లోజ్డ్ మోడల్, అది విచిత్రం. ఓపెన్ మోడల్ కాదు మీరు చెప్పింది, క్లోజ్డ్ మోడల్. విశాలమైంది కాదు అది, అందరి ఆపర్చునిటీస్ కోసం ఆలోచించేది కాదు. అందుకోసం ఇది మీరు విరమించుకోవాలి. ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి అభిప్రాయాన్ని, ఈ ప్రభుత్వ పాలసీని, ఈ ప్రభుత్వ పాలసీ దేని నుంచి వచ్చింది ఈ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి. ఈ ప్రభుత్వ పాలసీ ప్రభుత్వం నుంచే రాలేదు, కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చట్టం ద్వారా అపాయింట్ చేసిన ఒక కమిటీ, శివరామన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో వచ్చినటువంటి ఇది. అది అమలు చేయడమే తప్ప ప్రభుత్వానికి మార్చడానికి కూడా అధికారం లేదు. అది మీరు తప్పు చేశారు, మీ మనుషులతో వేసుకొని చేశారు. దానికి జవాబు చెప్పలేకపోతున్నారు ఈవెంట్కి కూడా. ఆ రెండు కమిటీలకు ఉన్న ఆంతర్యం మీకు లాస్ట్ టైం కూడా, దేశంలో ఎమినెంట్ పీపుల్ అందరూ ఆ కమిటీలో ఉంటారు. వాళ్ళు ఈ ప్రాంతంతో సంబంధం లేదు. ఇక్కడ కులాలు మతాలు, ఇక్కడ రాజకీయ పార్టీలు విభేదాలతో వాళ్ళకి సంబంధమే ఉండదు. ఒక్కొక్క ప్రాంతానికి చెందినటువంటి ఒక్కొక్క ఎమినెంట్ పర్సన్స్ వాళ్ళు, డిఫరెంట్ డిపార్ట్మెంట్లకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళతో ఏర్పాటు అయినటువంటి చట్టబద్ధమైన కమిటీ అదైతే మీరు తీసి సింపుల్గా నారాయణ గారిని, సుజనా చౌదరి గారిని, తర్వాత మన గల్లా జయదేవ్ గారిని, ఒక గుంటూరుకు చెందినటువంటి ఒకళ్ళిద్దరు ఇండస్ట్రియలిస్టులని వేశారు. దానికి దీనికి ఎంత తేడా, ఇళ్ళని కించపరచను నేను. కానీ నీ కనుసన్నల్లో, నీ ఆదేశాలకు, నీ లోపాయికారి ఒప్పందాలని అమలు చేయడానికి ఎలాంటి రికమెండేషన్స్ అంటే అలాంటి రికమెండేషన్స్ ఇచ్చే మనుషుల్ని వేసి అది మీ అందరూ అంగీకరించండి అని చెప్పడం అనేది భావ్యం కాదు. ధన్యవాదాలు, నమస్కారం. జస్ట్ ఇప్పుడే మీకు చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి వచ్చి 8 సంవత్సరాలైంది. యూ టెల్ మీ, 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, 1995లో అయినటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని ఇప్పుడు అంటే ఇంతకుండా హాస్యాస్పదం ఇంకేమైనా ఉందా? నువ్వు కూడా బాధ్యుడు దానికి, అవ్వకపోతే నువ్వే బాధ్యుడు. ఓన్లీ 3 ఇయర్స్, నువ్వు 14 ఇయర్స్ ముఖ్యమంత్రి. అందుకోసం ఇంకంతకంటే నా సమాధానం ఏముంటుంది ఇంకా? ఎనిబడి బయట వాళ్ళు వినండి, బయట మీరు మళ్ళీ మీకు అర్థం వాళ్ళు కొద్దిగా మీరు బయట వాళ్ళు కాదు. అభివృద్ధిలో ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందిపోయి మిగతా ప్రాంతాలు వెనుకబాటుగా ఉండిపోతూ వచ్చిన ప్రమాదం ఏంటంటే, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండేటువంటి పౌరులు ఈ వెనుకబడిన ప్రాంతాల్లో ఉండేటువంటి వారి ఆస్తుల్ని చేజిక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఈ ప్రాంతంలో జరిగింది. ఎందుకు చేజిక్కించుకుంటారంటే అదేం రాజ్యాంగబద్ధమో చట్టవిరుద్ధమని కూడా అనలేము. ఎందుకనంటే మీరు తీసుకోండి, వాళ్ళు 4 జనరేషన్స్ ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్నారు.
మునిమణవల నుంచి ఈవెల్ట్కి వచ్చేస్తారు మనం, ప్రపంచంలో వచ్చిన టెక్నాలజీని వాళ్ళు తెచ్చేస్తారు వాళ్ళు చైతన్యవంతులు అయినందువల్ల. ఆ ప్రాంతంలో వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ వల్ల ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ తెచ్చేస్తారు. వారి ఆస్తులకి విలువ వచ్చేసింది, ఈ వాస్తులకి విలువ లేకుండా పోయింది. అక్కడ ఒక ఎకరం భూమి అమ్మితే ఇక్కడ ఒక 100 ఎకరాలు వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చినటువంటి ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇది నేను చెప్పడం కాదు, మీరు రోడ్ వెంబడి హైవే వెంబడి వెళ్ళండి ఒకసారి, ఈ డెప్త్లోకి వెళ్ళి స్టడీ చేయండి. ప్రజల జీవితం నుంచి వచ్చినట్టు కనుక నేను చదివిస్తాను, చూస్తుంటాను అది. నేను ఎందుకు వచ్చింది ఈ సంస్థ, ఎలా వచ్చింది ఈ సంస్థ, ఈ ఆపర్చునిటీ వాళ్ళకి ఎలా వెళ్ళింది, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ అలా రాకపోతే ఆ రాజ్యాంగం ఏం చేసినట్టు. అందుకోసం ఈ రాజ్యాంగం చెప్పింది, మీరు ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే కొంప ఒలిగిపోతుంది, అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలి, కాకపోతే ఆ అభివృద్ధి చెందిన ప్రాంతం మిగతా వాళ్ళని గ్రాప్ చేసేస్తాడు, గ్రాప్ చేసేస్తారు. ఇప్పుడు నేను అందుకే వాళ్ళని నిందించడం లేదు, వాళ్ళు రాజ్యాంగ విరుద్ధమైంది ఈ గ్రాప్ చేసిన వాళ్ళు చేశారని అన్నది, అది రాజ్యాంగబద్ధమే, చట్టబద్ధమే. కానీ ఫిజికల్గా ఏం జరుగుతుందంటే, తన ఎవడైతే ఓనర్ అనుకొని గడిచిన 100 సంవత్సరాలుగా ఉండేవాడు ఆడు ఈవేళ ఆ గేటు దగ్గర కూలీ కింద అయిపోయినాడు. ఇదే స్వాతంత్రం ఇచ్చింది, అక్కడ కూలీ కింద మారడానికే వాడి పిల్లడు కూడా గొప్పవాడు అవ్వాలి కదా, ఈ దేశంలో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని అందుకోవాలి కదా. రాజ్యాంగం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అది కదా మన రాజ్యాంగం చెప్పింది. అది నేను చెప్తున్నాను, ఇది చాలా కొద్దిగా డెప్త్ ఉన్నటువంటి విషయం, బాగా అర్థం చేసుకున్నందుకు తెలుస్తుంది. వేలాది ఎకరాలు వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోయినాయి, అన్ని సంస్థలు వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి, సముద్ర పొడ్డు చెరువులు ఎవరికెళ్ళాయి, గ్రానైట్ పరిశ్రమలు ఎవరికెళ్ళాయి, రోడ్డు మీద కనిపిస్తున్నటువంటి ఇండస్ట్రీస్ ఎవరికెళ్ళాయి. మరి మన మన మీకు ఎందుకు చూడండి, ఒక్కడు శ్రీకాకుళంలో ఒక ఉంటాడేమో చూడండి, అక్కడ పైడి భీమవరం దగ్గర నుంచి మీకు యూనివర్సిటీ వరకు ఒక్క ఇండస్ట్రీస్ శ్రీకాకుళం వాడు ఉంటే చూపించండి, ఆ ఇండస్ట్రీస్ తప్పని నేను అన్నా. అక్కడ ఉద్యోగం కోసం బతుకులాడి తిరిగి తంటాలు పడ్డమే మన పని. ఈ డిస్పారిటీ పాలకులు రానివ్వకుండా చూడాలి, పాలకుల పని ఇది. ఇంకొకటి ఎవరిది తప్పు కాదు, పెట్టుబడి పెట్టిన ఇండస్ట్రీస్ తప్పు కాదు, ఆక్రమించుకున్న పెద్దవాడిది తప్పు కాదు, అందిపుచ్చుకున్న వాళ్ళది తప్పు కాదు, ప్రభుత్వం అంత తప్పు అవుతుంది. ప్రభుత్వం ఏం చేయాలి, అన్ని ప్రాంతాలు ఒకలాగా అభివృద్ధి చెందేటట్టు బ్యాలెన్స్ చేస్తుండాలి. అది ఈనాడు మిస్ అయింది ఈ రాష్ట్రంలో, ఇది అన్యాయం. అసలు కడపలోనే ఇప్పుడు ఈనాడు లేకపోతే, వినండి ఒక మాట, అసలు కడపలో ఎక్కడుందండి ఇప్పుడు ఫ్యాక్షనిజం? కడప మారుతున్నటువంటి పరిస్థితుల్లో కడప రాయలసీమలోనే ఫ్యాక్షనిజం లేదు. ఆ మాటలు చెప్తున్నారంటే ఏంటి, మా చేతితో మా ఏళ్ళతో మా కళ్ళు పుడిపించేటువంటి పని అది, అంతకంటే ఏం లేదు దాంట్లో. వాళ్ళ మాటలు కావచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు కూడా కావచ్చు, అంటే ఇక్కడ భూములు అయిపోయాయి అంటే అందుకే ఇదే చేస్తున్నాం, గుంతెత్తున్నాం, చెప్తున్నాం, పాలకులు సరిదిద్దమంటున్నాం. మా లాంటి వాళ్ళ ప్రయత్నం వల్లే ఈనాడు ఇట్లాంటి కమిటీలు వచ్చినాయి, ఈ కమిటీలు రికమెండేషన్లు వచ్చినాయి, అమలు చేసే ప్రభుత్వాలు వచ్చాయి, అమలు చేయమని వాదనలు చేస్తున్నాం. దాన్ని ఇంటెలిజెంట్గా మళ్ళీ మా కళ్ళు పుడిసే పనులు చేస్తే అది తప్పు కదా, ఎవరైనా చేస్తే తప్పు. పంచి కొట్టుకున్నాడు వచ్చేస్తారు, కత్తి పట్టుకుని వచ్చేస్తారు, వచ్చేస్తే దాని పరిష్కారాలు ఉన్నాయి. ఉద్యమానికి అవసరమైతే రాజీనామా వెళ్ళి చేయడానికి కూడా నాకు అభిప్రాయం ఉంది, అది సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తాను. ఈ ఒకరోజుతో సమస్య పోయేది కాదు, ఇది నిరంతరం మేము పోరాటం చేసి ఈ ప్రాంత వాసులకు ఆ రిలీఫ్ వచ్చేదాకా మేము చేయవలసి ఉంటుంది. దానికి ఈ పదవులు ఇవన్నీ అంత ముఖ్యం కాదన్నది నా అభిప్రాయం. ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళి కూడగడతాం కదా, ఎవరో ఒకరు మా బాధ్యత తీసుకోవాలి కదా. ఇంతమంది దాడి చేస్తుంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మీద, ఇంతమంది వ్యతిరేకంగా పనిచేస్తుంటే మరి ఈ ప్రాంతంలో ఉన్న ఎవరో కొంతమంది దానికి అది కాదు ఇది వాస్తవం అని చెప్పగలగాలి కదా. నేనేం కాదన్నాను, వాళ్ళకి నేను జవాబు చెప్పమంటున్నాను, ఇవన్నిటికీ జవాబు చెప్పమంటున్నాను. అక్కడ భూమికి వెళ్ళలేదు ఎవరు అని చెప్పగలరా, ఏ ఇతర పార్టీలైనా? భూమి కొద్ది మంది చేతుల్లోనే ఉంది అన్న విషయం కాదని చెప్పగలరా? శివరామకృష్ణ కమిషన్ కాదని ఎవరైనా ఆ రాజకీయ పార్టీలు చేయని వాళ్ళు చెప్పగలరా? చంద్రబాబు వెనక చేరి అతనితో మాట్లాడుతానంటే నేనేం చేయలేను, ఇవి కాదని చెప్పమనండి, మా ఆర్గ్యుమెంట్ అని చెప్పమనండి. శివరామకృష్ణ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు
మీరు చెప్పినట్టు లేదు ఇంకోలాగా ఉందని చెప్పమనండి, రీజనబుల్గా ఉంటుంది. ధర్మాన ప్రసారం మాడితే ధర్మాన ప్రసారం రిజైన్ చేయండి అని ఇస్తే అదే సమస్య. ఒక రాజకీయ పార్టీ విశాలమైన దృక్పథం అదే ప్రసాదరావు ఆర్గ్యుమెంట్ తప్పు అని చెప్పగలగాలి. ఈ జిల్లా ప్రజలందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కొద్ది మంది వ్యక్తులు గుప్పిట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంటే, దాన్ని నిరోధించినటువంటి పరిస్థితి ఉంటే, అది రాజకీయ పార్టీలు అయితే బాధ్యత లేని తనం అవుతుంది. థ్యాంక్ యూ. Thank you.